ఫిబ్రవరి 17 యేసు ఇచ్చివేసుకున్నట్లు మనము ఇచ్చివేసుకుంటే విశ్వాసి అనుసరించడానికి యేసుక్రీస్తు ఎల్లవేళలా అత్యంత శ్రేష్టమైన మాదిరి. అది సేవలోనైనా శ్రమానుభవంలోనైనా లేక త్యాగంలోనైనా యేసుక్రీస్తులాగా మాసిదోనియా విశ్వాసులు తమను తాము దేవునికి ఇతరులకు ఇచ్చివేసుకున్నారు. మనం మనల్ని కానీ దేవునికి ఇచ్చివేసుకున్నట్లయితే మనకున్నది ఏదైనా ఇవ్వడానికి ఎలాంటి సమస్య ఉండదు. మనం మనల్ని దేవునికి ఇచ్చివేసుకున్నట్లయితే ఇతరులకు కూడా మనల్ని ఇచ్చివేసుకుంటాం. దేవుణ్ణి ప్రేమిస్తూ మీ పొరుగువాని అవసరాల్ని పట్టించుకోకుండా ఉండడం అసాధ్యం. యేసుక్రీస్తు తనను మన కొరకు ఇచ్చివేసుకున్నాడు. మరి మనం మనలను ఆయన కొరకు ఇచ్చివేసుకోవద్దా? మనం మన కొరకు కాక ఆయన కొరకు, పరుల కొరకు జీవించాలని ఆయన మన కొరకు చనిపోయాడు. మాసిదోనియ వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కృప విషయంలోనూ, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మిమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదీయేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి. ఇంతగా చేయుతురని మేమనుకునలేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:3-5 చదవండి. గలతీ 1:4, 2:20, 2 కొరింథీ 5:15, 9:6-7 చేయాల్సిన పని. మీరు ఒకవేళ దేవునికి ఇచ్చివేసుకుని ఉంటే మీ జీవితంలో వచ్చిన మార్పులు రాసుకోండి. ఒకవేళ ఇచ్చివేసుకుని ఉండనట్లయితే, మీరు ఇప్పుడు ఇచ్చివేసుకోవడానికి నిర్ణయించుకుంటే మీ జీవితంలో రాగల మార్పులు రాసుకోండి. దేవునితో మీ సంబంధాన్ని గురించి ఆయనతో మాట్లాడండి.